హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో సైకాలజీకి సంబంధించిన ప్రశ్నల గురించి అయితే మాట్లాడదామండి సో ఫస్ట్ క్వశ్చన్ విభిన్నంగా ఆలోచించడం అనే దాని మీద క్వశ్చన్ అయితే అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ బహులైచ్ఛిక ప్రశ్నలు అనే దాని మీద అయితే అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ నిధాన స్థాయి అభ్యాసకుల ప్రజ్ఞా లబ్ధి ఎంత అని అయితే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం కానిది అని ఇచ్చాడు సో దీనికి ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వస్తునిష్టత ఏ పద్ధతిలో ఉంటుంది అనేది అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ కిండర్ గార్డెన్లో ఏ భాషను ఏ పద్ధతిలో నేర్పిస్తారు అనేది క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ ఐదు నెలల పాపాయి అమ్మ అని పేరు పెట్టి పిలవకపోవడానికి కారణం అనేది అడిగారండి నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశకు సంబంధించింది అనేది క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో నైపుణ్యాలు కమ అవగాహన తెలుసుకోవడానికి నిర్వహించే పరీక్ష ఏది అనైతే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ విమర్శనాత్మక బోధనను ప్రవేశపెట్టింది ఎవరు అనైతే చెప్పాడు ప్రవేశపెట్టమని చెప్పినది ఎవరు అనైతే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వార్షిక ప్రణాళికకు సంబంధించినది ఏది అనైతే అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ సమరూప కవలలను ఒకే లక్షణాలు ఉంటాయని చెప్పిన వారు ఎవరు అని అయితే అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ గుర్తింపు గణనపై ప్రశ్న అయితే అడిగారండి లాంగ్వేజ్ అక్విషన్ డివైస్ ను ఎవరు ప్రతిపాదించారు అనేది అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అనేది అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో లో కష్టమైనది ఏది అనేది అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ బోధనా యంత్రం ను ఎవరు కనుగొన్నారు అనేది అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ స్మృతి విస్తృతిని పరీక్షించే యంత్రమును రూపొందించింది ఎవరు అనేది అడగడం జరిగింది సో ఇవన్నీ ఇవాళ సైకాలజీ ప్రశ్నలు సో కాసేపట్లో ఈ దీనికి కీ కూడా రిలీజ్ చేస్తామండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్